Very good evening. Welcome to the debate. Andhra Pradesh lo alayala pai jarugutunna daadulu gaani lekapothe aa daadulu nepathyamlo jarugutunna aandolanalu bhaktula manobhavalu veetiki sambandhinchina vivadalu gaani veetanniki minchi rajakeeya ratcha gaani full stop padutundemo ivvala kapothe repaina ani andaru anukuntunnappatiki adi kaama tappa full stop padanle daantho paatu marintaga ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి రోజు ఏదో ఒక టెంపుల్లో రోజు ఒక ఏదో ఒక హిందూ దేవత లేదా దేవుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం లేకపోతే తీసుకెళ్లి ఎక్కడో పడేయడం ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఎవ్రీడే ప్రతిరోజు ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం వైపు నుంచి జరగాల్సిన చర్యలు ఏంటి ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్టేట్మెంట్లు రావాలి అధికార పార్టీ ఎంత సంయమనంతో వ్యవహరించాలి అధికార పార్టీ నాయకులు గాని మంత్రులు గాని ఎంత బ్యాలెన్స్డ్ గా ఇష్యూని టాకిల్ చేయాలి ఆవేశంలో ఉన్న భక్తులు గాని హిందూ సంఘాలు గాని లేదా కాస్తో కూస్తో రాజకీయ మసాలా కూడా కలిపి ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టడానికి ప్రయత్నించే ప్రతిపక్షాలను కూడా టాకిల్ చేయడానికి ఎంత సంయమనం కావాలి ఎంత రాజకీయ చతురత కావాలి అన్నిటికీ మించి ఎంత కూల్ గా వీటిని డీల్ చేయాలి ప్రభుత్వానికి అనేది అర్థం కావట్లేదా లేక మా స్టైలే ఇంత అనుకుంటారో తెలియదు గానీ నువ్వు ఒకటంటే నేను రెండు అంట అన్నట్టుగా ప్రభుత్వం కూడా రెచ్చిపోయే దూరంలో మాట్లాడడం అనేది దేనికోసం మాట్లాడుతున్నారు ఈ వివాదాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు లేకపోతే ఇది ఇలాగే జరగాలనుకుంటున్నారా అనుకున్నది ఇంకా ఇంకా స్టేజెస్ కి రాలేదు ఇంకా అక్కడ దాకా పీక్ స్టేజ్ దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారా రాజకీయ పార్టీలు గాని అధికార పక్షం గాని ఏమీ అర్థం కాని పరిస్థితి నిన్నగాక మొన్న చంద్రబాబు నాయుడు రామతీర్థం అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత గొడవ జరిగిందో చూసాం కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆ రోజున అధికార పార్టీ అక్కడ వివాదానికి అవకాశం ఇచ్చి వివాదాన్ని సృష్టించి దాన్నొక ఉద్దేశపూర్వకమైన దాడుల్లాగా క్రియేట్ చేసి ఇవాళ కేసుల దాకా తీసుకెళ్లారు నిజానికి ఆ రోజు ఎంపీ విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళాల్సిన అవసరమూ లేదు అప్పటికప్పుడు అంత హడావుడిగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా కాదు ముందు వెళ్ళొచ్చు తర్వాత కూడా వెళ్ళొచ్చు అది ఒక పోటీ యాత్రలాగా చేసి మిగతా వాళ్ళందరిని అడ్డుకుని ఆయన చేసిన రాద్ధాంతం కానీ ఆయన చేసిన రాజకీయం కానీ రావణ కాస్తాన్ని మరింతగా రగిల్చే ప్రయత్నం చేశారు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు అది నిజానికి పోలీస్ డ్యూటీ మీట్లో మాట్లాడుతూ పోలీసుల్ని మెచ్చుకోవచ్చు పోలీసుల కష్టాన్ని కొనియాడవచ్చు పోలీసులకు ఎంకరేజింగ్గా ఉండేలాగా మరింత మొరల్స్ నింపేలాగా పోలీస్ డిపార్ట్మెంట్ని ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత అది అందులో తప్పేం లేదు తప్పడాల్సింది కానీ గుడులు ఆలయాలకు సంబంధించి హిందూ దేవతల విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ దేనికి సంకేతం ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారు నిజానికి ఒక కంక్లూజన్కి వచ్చిందా ప్రభుత్వం ఈ విగ్రహాలన్నీ కూడా ప్రతిపక్షాలే చేస్తున్నాయి ధ్వంసం చేస్తున్నాయి ప్రత్యేకించి తాను తలపెట్టిన ఒక పథకం అది సంక్షేమ పథకమో లేకపోతే ఇంకో పథకం ఆ పథకం లాంచ్ చేస్తుంటే ఆ ఒకరోజు ముందు ఏదో ఒక విగ్రహాన్ని ధ్వంసం చేసి ఈ పథకానికి ప్రాచుర్యం రాకుండా ఈ పథకానికి పబ్లిసిటీ రాకుండా ఒక ఇష్యూని డెవలప్ చేయడం కోసం కావాలనే వాళ్ళు చేస్తున్నారు ఇలాగా అని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాట్లాడారు దానికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చారా అనేది ఒక ప్రశ్న రెండవది ప్రతిపక్షాలే విధ్వంసాలు చేసి మళ్ళీ వాళ్ళే రచ్చ చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం చాలా పారదర్శకంగా ప్రజారంజకంగా జనరంజకంగా పరిపాలిస్తుంది కాబట్టి ఇష్యూస్ లేక ఇవి చేస్తున్నారు ధ్వంసం చేసిన వాళ్ళే రచ్చ చేస్తున్నారు అనేది ఆయన అన్నమాట నిజానికి ప్రతిపక్షాలు చేస్తున్నాయనేది కూడా ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ నివేదికలు కానీ లేకపోతే ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా ఇది ఒక రెండో ప్రశ్న మూడోది అత్యంత కీలకమైనది అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కుల మత రాజకీయ భేదాలు లేకుండా మా పరిపాలన సాగుతోంది అని ఒక సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి ఈ 19 నెలల పరిపాలనలో కుల మత రాజకీయ
భేదాలు లేకుండానే సాగిందా ఇది చాలా కీలకమైన అంశం సో ఈ అంశాలన్నిటి మీద మనతో మాట్లాడడానికి డిబేట్ లో ఉన్నారు ఆలపాటి రాజే గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అండ్ ఎంఏ గఫూర్ గారు సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అధికార ప్రతినిధి అండ్ శ్రవణ్ కుమార్ గారు మాజీ న్యాయాధికారి సీనియర్ అడ్వకేట్ మనతో చర్చలో ఉన్నారు ముందుగా గఫూర్ గారు నమస్కారం 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 సార్ కుల మత రాజకీయ భేదాలు లేకుండా మా పరిపాలన సాగుతోంది జగన్ మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరు చెప్పాలి వెంకటకృష్ణ గారు ఏ గవర్నమెంట్ అయినా తమ పరిపాలన కులాల రీత్యా సాగుతుంది మతాల రీత్యా సాగుతుంది ఎవరు చెప్పుకోరు సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తారు కానీ వాస్తవంగా ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి లేదా అంతకుముందు ప్రశాంత్ కిషోర్ యొక్క ఎత్తుగడలు ఇవన్నీ కూడా కుల మొబిలైజేషన్ ఈ సోషల్ కాంబినేషన్స్ సోషల్ ఇంజనీరింగ్ దాని మీదనే ఆధారపడి జరిగింది అనేది అది అందరికి తెలుసు ఇప్పుడు 56 కార్పొరేషన్లు ఏమో చేసినారు మొన్న అవి ఏ ప్రాతిపదిక మీద చేసినారో ముఖ్యమంత్రి గారు చెప్తే కుల మతానికి సంబంధం ఉందో లేదో తెలుస్తుంది మనకు అయితే ఏమంటే నేను చెప్పేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ అక్కడక్కడ విధ్వంసం నేను తీవ్రంగా ఖండిస్తున్నా మా పార్టీ తరఫున కూడా మేము ఖండించాం ఆల్రెడీ అయితే ఇదేదో ఎందుకంటే ఈరోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయన బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఒక మతం యొక్క ఆధిపత్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం సాగుతుంది పరిపాలన సాగుతుంది అంటున్నారు ఇదంతా ఏమంటే ఇప్పుడు బైబిల్ కావాలన్నా భగవద్గీత కావాలన్నా ఇదే తిరుపతిలో తేల్చాలనేటువంటి పద్ధతిలో ఆయన ఉపన్యాసం సాగింది నేను ఇప్పుడే చూసి వచ్చాను టీవీలో ఈ రకమైనటువంటి ఒక కలుషిత వాతావరణము అంటే ప్రజలు ప్రజా సమస్యలు ప్రభుత్వం యొక్క విధానాలు రాష్ట్రం యొక్క అభివృద్ధి వీటి మీద చర్చ జరిగితే అది రాష్ట్రానికి ఉపయోగం ప్రజలకు ఉపయోగం అట్లా కాకుండా పోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా ప్రజా సమస్యల్ని వదిలిపెట్టి ఈ సమస్యలు వెంట పడుతున్నట్టు కనపడుతుంది ఇది ఎక్కడ తీసుకొని పోతుంది రాష్ట్రం అనేది నాకైతే అర్థం కావడం లేదు ఎందుకంటే ఈ రాష్ట్రం ఉండేటువంటి సమస్యలను వదిలిపెట్టిన తర్వాత ఇక మతాలే మిగులుతాయి మతాలు కులాలు ఇవే మిగులుతాయి అది ఎవరికి ఉపయోగం లేదు రాష్ట్రానికి ఏమైనా దాడుల అంతా తేల్చాల్సిందే ఎవరు చేస్తున్నారు ఏమిటి ఈ ప్రణాళిక ప్రకారంగా జరుగుతుందా లేకుంటే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా దీని వెనకాల ఏమైనా ఆర్గనైజ్డ్ ఒక ప్రణాళిక ఉందా ఇది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వాందే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వాళ్ళదే బాధ్యత వాళ్ళే ఆన్సరబుల్ టు ది పీపుల్ అట్లాగే ఇప్పుడు రామతీర్థం కాదు అంతర్వేది విషయంలో సిబిఐకి రెఫర్ చేస్తున్నారు సిబిఐ ఇంతవరకు ఏమీ దాని మీద తేల్చలేదు కాబట్టి సెంట్రల్ ఏజెన్సీ కానీ స్టేట్ ఏజెన్సీ కానీ దీనికి రోజుగా విచారణ జరిపి ప్రజలకు రిలీఫ్ రావాలి సార్ ఇప్పుడు ఈ రకమైనటువంటి టెన్షన్ లో ప్రజల్ని పెట్టడం అనేది కానీ మీరు అంటున్నారు ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి పార్టీలు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే బీజేపీ కానీ ఎవరైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి దీన్ని ఇది కాదు మెయిన్ అన్నట్టుగా మీరు చెప్తున్నారు కానీ ప్రభుత్వమే అంటుంది కదా ఈ ప్రతిపక్షాలు చేస్తున్నాయి విధ్వంసకాండ అంతా ప్రతిపక్షాలు చేస్తున్నాయని అనడం అనేది దేనికి సంకేతం ప్రభుత్వమే ప్రతిపక్షాల మీద నెట్టేసినప్పుడు ప్రతిపక్షాలకు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఉంటుంది సార్ వెంకటకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్ట్ అని నేను అంటేనే ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేత ఆయన ఆధారాలు చూపెట్టమనండి అరెస్ట్ చేయమనండి కేసులు పెట్టమనండి ఎవరొద్దు అంటున్నారు కాబట్టి ఆధారాలు లేకుండా ఆయన చెప్పినా తప్పే ఆధారాలు లేకుండా వీళ్ళు చెప్పినా తప్పే ఎవరు చెప్పినా తప్పే కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక కేసు రెఫర్ అయింది సిబిఐకి సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది నిగ్గు తేల్చాలా అసలు ఎట్లా జరుగుతున్నాయి ఇవి ఐసోలేటెడ్ ఇన్సిడెంట్సా ఒక ఒక ప్రణాళిక ప్రకారంగా జరుగుతుందా ఈ టెన్షన్ ఎందుకు పెరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో ఈ కల్చర్ లేదండి ఎప్పుడు ఈ కల్చర్ లేదు ఇప్పుడు మాత్రమే ఎందుకు పెరుగుతుంది ఇది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది అదే ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది అనే దాని మీదనే అందరి దృష్టి ఫోకస్ అయింది ఆ ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతుంది అనేదే ఇప్పుడు ప్రధానమైన సమస్య కూడా చెప్పాల్సింది ప్రభుత్వం అండి అదే సార్ ప్రభుత్వమే ప్రభుత్వం చెప్పాలి తేల్చాలి యా యు ఆర్ రైట్ ప్రభుత్వం చెప్పనప్పుడు ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు ఊరుకున్నప్పుడు ప్రశ్నించాల్సింది మీరే అది సిపిఎమ్మా టీడీపీయా బీజేపీ పక్కన పెడితే ఆయన చెప్పిన దాంట్లో అపరిపక్వత ఉందండి ఎందుకంటే
ఆయన అనుకుంటున్నాడు ఏదో పతకం నేను ప్రకటిస్తుంటే నా పతకానికి పోటిగా విద్వం జరుగుతుంది అమాయకుడనాలనో అతి తెలివంతుడనాలనో ఆయన ఆయన గురిద అవుతున్నారు ఈ జరుగుతున్నటువంటి సంఘటనలు ఏదో ఇన్సిడెంట్స్ కోసం ఒక పతకాన్ని పబ్లిసిటీ రాకుండా చేయడం కోసం కాదు ఆయన గొయ్యి దవబడుతుంది అది ఆయనకు అర్థం కావడం లేదు కాబట్టి తవబడుతుందా తవ్వుకుంటున్నారా ఏం సార్ తవబడుతుందా తవ్వుకుంటున్నారా ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఎందుకంటే సార్ ఆధారాలు లేనప్పుడు మనం ఎందుకంటే సున్నితమైన అంశం ఇప్పుడు దేవాలయాల మీద దాడు సార్ మీరేమో ఆధారాలు లేవంటున్నారు మీరేమో ఆధారాలు లేవు నిజమే ఆధారాలు లేకుండా మనం మాట్లాడకూడదు సున్నితమైన అంశమని మీరు అంటున్నారు నిజమే ఐ టు అగ్రీ విత్ యు ఎందుకంటే నేను కూడా కొన్ని విషయాలు ఓపెన్ గా మాట్లాడలేం మనకి ఇంటర్నల్ సమాచారాలు కొన్ని తెలిసినా మాట్లాడలేం కానీ ముఖ్యమంత్రి గారే ఓపెన్ గా చెప్తున్నారు ఈ ప్రతిపక్షాలు చేస్తున్నాయి వాళ్ళు ఎవరైతే దోషం చేస్తున్నారో వాళ్ళే రచ్చ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు ఎవరైతే దీని మీద బాధ వ్యక్తం చేస్తున్నారో వాళ్ళే చేస్తున్నారు అని ఆయన ఉద్దేశం ఆ రకంగా పై పై మాటలతో బాధ్యతాయుత స్థానాల్లో ఉండే వాళ్ళు దాటేయలేరు బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉండే వాళ్ళు నిప్పు తేల్చాలి విచారణ జరిపించాలి ఆధారాలతో చెప్పాలి రైట్ రాజా గారు ముఖ్యమంత్రి గారు చాలా చాలా సీరియస్ అలిగేషన్ అనండి సీరియస్ స్టేట్మెంట్ అనండి ఒక రకంగా చెప్పాలంటే ఇదే కీలకమైన స్టేట్మెంట్ మొన్న ఎప్పుడో దోషులను ఎవరిని వదిలిపెట్టడం ఇటువంటి విషయాలని చాలా క్యాజువల్గా రిమార్క్ అన్నా కూడా ఇవాళ మాత్రం చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు పోలీస్ డ్యూటీ మీట్లో మీరు ఫాలో అయ్యే ఉంటారు ఈ పాయింట్స్ అన్నీ కూడా సో ప్రధానంగా ప్రతిపక్షాలు అని అన్నప్పటికీ కూడా టీడీపీ మీదకే దృష్టి ఫోకస్ అయినట్టుగా కనబడుతుంది ఆ స్టేట్మెంట్ చూస్తే ఏది విజయసాయిరెడ్డి గారు ఏదైతే అన్నాడో చంద్రబాబు లోకేష్ చేపిస్తున్నారని ఇంచుమించు ముఖ్యమంత్రి గారు ఎండార్ చేసినట్టు కనపడుతోంది దీన్ని రాజా గారు సార్ నమస్కారం గారు అదే విధంగా భానుప్రకాష్ గారికి అదే విధంగా శ్రావణ్ గారికి గఫూర్ గారికి నా నమస్కారాలు ఇప్పుడు చాలా విచిత్రంగా ఉంది సార్ ముఖ్యమంత్రి గారు వైఖరి ఈ రోజున ప్రెస్ మీట్ లో చూసినట్లయితే ఆయన వైఖరికి భిన్నంగా ముఖ్యమంత్రి గారు కూడా నటించగలడు నటించడమే కాదు నటనలో కూడా జీవించగలడు అని చెప్పి నాకు చాలా మంది ఈరోజు సామాన్య గృహిణులు మహిళలు పర్టికులర్ గా ఈయన ఇంత చక్కగా రక్తి కట్టించగలడు అని చెప్పి మొట్టమొదటిసారిగా మేము అనుకుంటున్నాం అని చెప్పి నా మాటలు నేను చాలా మంది దగ్గర విన్నాను సార్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ మంత్రులు రోజు మాట్లాడుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ఊళ్ళో లేడు పారిపోయాడు అని చెప్పి ఒకళ్ళు అంటారు తెలుగుదేశం ఎక్కడుంది అసలు తెలుగుదేశం అసలు లేనే లేదు కదా అనేది డిబేట్స్ లో నేను చాలా సందర్భాలు చూస్తా ఉన్నాను వీళ్ళు ప్రెస్ మీట్ లో చూస్తా ఉన్నాను అంతేకాకుండా అసలు వీళ్ళు జరిగిన ఈ 18 నెలల కాలంలో జరిగిన దాడులు గాని మానభంగాలు గాని గ్రామ బహిష్కరణలు గాని లేకపోతే హత్యలు గాని అదేవిధంగా ఇసుక దోపిడీ గాని మద్యం వరద గాని లేకపోతే మరి ముఖ్యంగా భూకంపకోణాలు గాని ఇవన్నీ గత ప్రభుత్వంలో పనిచేసిన పనులకి డబ్బులు ఇవ్వకపోవటం కానీ వీటి మీద మాట్లాడినటువంటి మానవత్వం కలిగినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆయన ప్రెస్ మీట్ చూస్తేనండి చాలా చాలా అసలు మనకి అసలు ఈ రాష్ట్రంలో శాంతి కపోతాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనే పడేలాగా ఆయన నటించాడని చెప్పి నా భావన అండి ఎందుకంటే ఈ రోజున ఈయన పథకాలు 9 ఈయన చెప్పే పథకాలు నవరత్నాలు అండి ఈ నవరత్నాలు పథకాలు 9కి అయితే 127 సార్లు దాడులు జరిగినాయండి గోళ్ల మీద నేను చెప్పిన ఏది అవినీతులు గాని లేకపోతే దాడులు గాని లేకపోతే సుధాకర్ మీద కానీ అనితారాణి మీద కానీ లేకపోతే కిరణ్ మీద కానీ విక్రమ్ మీద కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే శిరోమన్నం గాని ఇట్లాంటివన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టినా కూడా ఒక్క ఈ రోజు దేవాలయాల మీద దాడులు 127 సార్లు జరిగినాయండి దాడులు వీళ్ళు 127 పథకాలు లేవు కదండి వీళ్ళు 9 పథకాలు కదండి నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి ఏ పథకం లేదు నవరత్నమే నా ప్రధానమైన ప్రాధాన్యత అని చెప్పుకుని ఈ ముఖ్యమంత్రి 127 సార్లు జరిగిన దానికి ఈయన ఎక్కడ చెప్తాడండి అసలు నిన్నట జరిగిన సంఘటన ఒకసారి గమనిస్తే 29వ తారీఖున రామతీర్థలో దేవుడి వారికి నష్టం జరిగింది ప్రతిష్టకి భంగం కలిగింది హిందూ మతం అనేది కాదు సార్ ఇక్కడ అసలు మతం యొక్క మతాన్ని ఈ రోజున రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అనేది ప్రభుత్వం బాధ్యత తీసుకోకుండా ఈనాటికి కూడా బాధ్యతారహితంగా ఈ రోజు కూడా బాధ్యతారహితంగా నువ్వు 127 సార్లు జరిగితే ఇంతవరకు ఒక్క కేసుని కూడా నువ్వు ప్రూవ్ చేయలేకపోయావు ఏమండి సింహాలు ఎవరి కస్టడీలో ఉంటాయండి
కనక దుర్గమ్మ గుడిలో సింహాలు ఎవరి కస్టడీలో ఉంటాయి? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. ఎన్ని ఎన్ని వందల కెమెరాలు ఉంటాయి? అలాంటివి ఎన్ని వందల కెమెరాలు ఉంటే ఆ కెమెరా రోజు కూడా అల్లు దాంట్లో ఫుటేజ్ తీసుకోవాలా నువ్వు? ఏం జరిగిందా అన్నది ఇవాళ మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఆయన అశోక్ గజపతి రాజు గారు అక్కడ సక్రమంగా పర్యవేక్షణ చేయలేదు కాబట్టి ఆయన మీద ఆయన అక్కడి నుంచి ఉండడానికి వీల్లేదా? మిగతా గోళ్ళకి ఎందుకు తీస్తారండి? మిగతా గోళ్ళలోకి ఎందుకు తీస్తారు ఆయన్ని? అంటే వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఇంకొకటి కూడా వచ్చింది ఇప్పుడే లేటెస్ట్ ఏంటంటే, మీరే మీరే చెప్పండి, మీరే చెప్పండి రాజా గారు, మీరే చెప్పండి. ఇప్పుడే లేటెస్ట్ వచ్చింది ఏంటంటే, ఈ రామతీర్థం ఘటనని సిఐడి విచారణకు ఆదేశించారు. సిఐడి అంటే రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు అది అంతర్వేది ఏమో సిబిఐకి రిఫర్ చేస్తున్నాం అన్నారు. అదేమైందో తెలియదు. మధ్యలో కొన్ని పదుల సంఖ్యలో దాడులు జరిగినాయి. ఇది రచ్చ జరుగుతుంది కాబట్టి దీన్ని సిఐడికి ఇచ్చారు. ఏ మొత్తం అన్నింటినీ ఇంక్లూడింగ్ రామతీర్థం కలిపి సిబిఐకి ఇవ్వచ్చు కదా? సిబిఐకి ఎందుకు రిఫర్ చేయలేదు? దీన్ని సిఐడికి ఇచ్చుకుని తమ చేతిలో ఎందుకు పెట్టుకుంటున్నారు? సార్ అంతర్వేది సిబిఐకి మేమేమని చెప్పలేదు సార్. మీరు బిజెపి అడిగింది, బిజెపి అడిగింది రిఫర్ చేస్తే ఇవాళ వరకు అది ఇంతవరకు తేలలేదని, ఇంతవరకు రిఫరెన్స్ రిఫర్ చేసామని చెప్పారు కానీ ఇంతవరకు రిఫర్ చేయలే. అవును, వీళ్ళ యొక్క పోకడ, వీళ్ళ యొక్క విధానం, వీళ్ళ యొక్క ఆలోచన, ప్రతి సంఘటనలో అసలు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు వీళ్ళు గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడే, వీళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడే సిబిఐకి రిఫర్ చేశారు. వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 4 సార్లు షిఫ్ట్ ని మార్చి ఏది కూడా ప్రోగ్రెస్ లేకపోతే ఆ వివేకానంద రెడ్డి కూతురు భార్య కోర్టు హైకోర్టుకు వచ్చి మా కేసు సిబిఐకి రిఫర్ చేయండి, ఈ రాష్ట్రంలో మాకు న్యాయం జరగదు అని చెప్పి కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యుడు ఏది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ముద్దుల తమ్ముడు అయినటువంటి వివేకానంద రెడ్డి గారు హత్య జరిగితే ఇంతవరకు వీళ్ళు నిర్ధారించే పరిస్థితి లేకపోతే ఈయన ఈ రోజున మానవత్వంతో మాట్లాడిన మాటలండి ఈ మాటలు. ఇంతకంటే దుర్మార్గం ఏముంటదండి? ఇవాళ నువ్వు పూర్తిగా అసమర్థపు పాలన, ఈ రోజున పరిపాలన మీద అవగాహన ఉన్నట్టుగా నటిస్తా ఉన్నారు చెప్తే వాళ్ళు అవినీతికి దారులు. సిఐడికి ఇవ్వడం అనే దాన్ని, ఘటనని సిఐడికి ఇవ్వడం అనేది, ఒకవైపు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చేశాడు, లోకేష్ చేశాడు, లేకపోతే ఇంకెవరో చేశారు, లేదా సీఎంఏ స్వయంగా ప్రతిపక్షాలు చేశాయని స్టేట్మెంట్లు చేసిన తర్వాత సిఐడికి ఇవ్వడం అనేది మీకు సమ్మతమేనా? సిఐడి వల్ల అసలు నిజాలు బయటకు వస్తాయా? సిఐడి ఎవరండి? అదే నేననేది కూడా. ఈ రోజున పోలీసు ఇవాళ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ లో ఉన్న ఏజెన్సీ ద్వారా వీళ్ళు మేము ఏదో ఇంట్రాగేషన్ చేస్తున్నాం అని చెప్పి చెప్తా ఉంటే, ఇక్కడ నిన్న రామతీర్థలో జరిగిన సంఘటన దగ్గర మీరు గమనించినట్లయితే ఇవాళ ఫాల్స్ కేసెస్ పెట్టడానికి ఇవాళ చూడండి విజయసాయిరెడ్డి గారు ఒక లెటర్ రాశాడండి ఎవరికి, పోలీస్ వారికి. ఆయన సెక్షన్లు కోట్ చేశాడు, 307, 326 అన్ని కూడా ఆయన సెక్షన్లు కోట్ చేసి ఇక్కడ అంతా కూడా మా మీద రాళ్ళు వేశారు, రప్పలు వేశారు. ఎవరి యొక్క ఇన్వెస్టిగేషన్? చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా కళా వెంకట్రావు గారు, అదే విధంగా అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరి యొక్క అండదండలతో ఈ రోజున మా మీద మేము ప్రశాంతంగా వెళ్ళటానికి ప్రయత్నిస్తా ఉంటే మా మీద రాళ్ళు రువ్వారని చెప్పి. దీనికి ప్రశాంతత ఏంటండి? చంద్రబాబు నాయుడు వస్తున్నారని 2/31 ప్రకటించడం జరిగింది. ఈయన 2 తారీఖు వరకు కూడా కామ్గా ఉండి 2 తారీఖు ఈయన అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏంటండి? వీళ్ళు నిజంగా రామతీర్థ ఈనాడు ఒక మహాదేవాలయంగా భావించి ఉత్తర రాష్ట్రంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో, అదేవిధంగా ఒంటిమిట్ట, రాయలసీమలో ఈ రెండింటిని కూడా భద్రాద్రి, మనం ఎప్పుడైతే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రెండింటిని కూడా మహాదేవాలయాలుగా, రాముడి వారి దేవాలయాలుగా మనం భావిస్తూ దాంట్లో యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క మనం ప్రభావితమై భక్తులందరూ కూడా అక్కడ మనం పూజించుకుంటా ఉండదు. దేవాలయానికి నష్టం జరిగితే విజయసాయిరెడ్డి నేను వైజాగ్ పెద్ద సూత్రధారిని, పాతధారిని అని చెప్పి నిత్యం ఆయన మాటలు చెప్పుకునే విజయసాయిరెడ్డి, ఎక్కడికి పోయినటువంటి విజయసాయిరెడ్డి, వైజాగ్ లో ఉన్న విజయసాయిరెడ్డి, 29వ తారీఖు ఘటన జరిగితే 2వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడే ఈయన కూడా పాదయాత్ర పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి? గలాటా జరగాలి, రైట్? శాంతి భద్రతలు విఘాతం కలగాలి. అదే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా వెళ్ళారు, పర్మిషన్ కూడా లేదు, ఆల్రెడీ పర్మిషన్ ఉన్న వాళ్ళకంటే పర్మిషన్ లేని ఆయన లాడౌట్ చేశాడు, అందుకే గొడవ జరిగింది అనేది చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇచ్చిన సిఐడికి ఇవ్వడం అనేది ఉందని చెప్పి పక్కన చెప్తా, వీళ్ళు పంపిణీలు చేసుకుంటా. అదే సార్,
నేను అనేది సిబిఐకి సిబిఐకి పోతు కదా అంతర్వేది నుంచి రామతీర్థం వరకు కాదు అంతర్వేది నుంచి రామతీర్థం వరకు ఇంకా మాట్లాడుతూ ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న టైం లైవ్ నడుస్తున్న టైం లోనే శ్రీకాకుళం జిల్లాలో గౌతమ బుద్ధుడి విగ్రహం యొక్క చేతులు విరిచేశారు చేతులు నరికేశారు ఆయన మాట్లాడుతున్నప్పుడే ఇవాళ ఆయనేం పతకం అనేం చేయలే పోలీస్ డ్యూటీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు ఆయన ఆయన మాట్లాడుతున్న టైం లోనే గౌతమ బుద్ధుడి చేతులు నరికేసిన బ్రేకింగ్ వచ్చింది మరి ఇవాల ఏ పతకము లేదు ఇక్కడ సో మరి ఈ ఘటనల అన్నిటి మీద ఎందుకు సిబిఐ ఇవ్వలేదు గౌతమ్ బుద్ధుడు అన్నారు అసలు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అదే అదే అందుకే వీటన్నిటిని కలిపి జరుగుతా ఉన్నాయి రాజా గారు వీటన్నిటిని కలిపి సిబిఐకి ఇవ్వకుండా ఒక్క రామతీర్థం ఘటనని సిఐడికి చేతిలో పెట్టుకో సిఐడికి ఇచ్చి ప్రభుత్వం తన చేతిలో ఎందుకు పెట్టుకుంటుందనే చర్చ మొదలైంది ఆల్రెడీ భానుప్రకాష్ రెడ్డి గారు నమస్కారం భానుప్రకాష్ రెడ్డి గారు ఈ ఆలయాల మీద దాడుల మీద ఎవరైతే ధ్వంసానికి పాల్పడుతున్నారో ఎవరైతే విధ్వంసం చేస్తున్నారో వాళ్లే గొడవలు చేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చిన మాట ఇంకొకళ్ళు అయితే వెల్లంపల్లి శ్రీనివాసో లేకపోతే కొడాలి నానియో లేకపోతే ఇంకొకరు అయితే మనం మాట్లాడాల్సిన పని లేదు సీఎం గారు మాట్లాడిన మాట ఎవరైతే రచ్చ చేస్తున్నారో వాళ్లే విధ్వంసం చేస్తున్నారు జై శ్రీరామన్న అందరికి నమస్కారాలు నమస్కారం పచ్చకామర్లోడికి ఊరంతా పచ్చగా కనబడుతుందంట సాగుతుంది అది ఖచ్చితంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి దానికి సామెతకి సరిపోతుంది ఏందయ్యా మీరు మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హిందూ దేవాలయాలు హిందూ పవిత్ర రథాలు విగ్రహాలు అన్ని ధ్వంసమై దాదాపు 16 నెలల కాలంలో మేమందరూ బాధపడుతుంటే వరుస సంఘటనలు దాదాపు మీరు ఈరోజు ముఖ్యమంత్రి గారే నేను చూశాను ఆయనే చెప్తూ వచ్చాడు ఈ పథకము ఆ పథకము ఈ పథకము ఆ పథకం అని ఏందండి మీ పథకాలకి ఈ పరంపర ఈ ఆలయాల విధ్వంసానికి ఏమైనా సంబంధం ఉందా అసలు ఏం మాట్లాడుతున్నారు మీ మాటలైనా క్లారిటీ ఉందా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవప్రదమైనటువంటి కుర్చీలో కూర్చొని మీరు హిందూ సమాజానికి రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ప్రతిపక్షాలు ఏదో కూలి చేస్తాయంటారు ఒక పక్క ఈయన పథకం చెప్పి ముందు రోజు కానీ ఆ పక్క రోజు మీరు ఏం చేస్తున్నారు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది మీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే అన్ని నిర్వీర్యం అయిపోయాయా ఎవరు పని చేయట్లేదా పని చేయనిచ్చేయట్లేదా మీరు పని చేయట్లేదా పని చేయనిచ్చట్లేదా అని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా మీ ద్వారా ఎప్పుడు ఎక్కడ లేదన్నా భారతదేశంలో ఎక్కడ ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఇప్పటి వరకు ఒక నూడు అరెస్ట్ చేసిన పాపన పోలేదు ఆ అంతర్వేదిలో 4 రాళ్ళు చర్చ మీద వేస్తే హిందువుల్ని మాత్రం దాదాపు 40 మందిని అరెస్ట్ చేసి 10 రోజులు జైల్లో పెట్టారు వరుస సంఘటనలు జరుగుతుంటే ఒకరిని కూడా అరెస్ట్ చేయలేదు ఏదైనా మాట్లాడితే ఇంకా విచిత్రం విజయసాయి రెడ్డి గారు అయితే ఇంకా పేరుతో పాటు చెప్పేశారు వారికి నాట్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా ఎవరు చేశారు దీని వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారని ఆయన ఏమని చెప్దాం నాట్కో అనాలిసిస్ టెస్ట్ ఇప్పుడు ఎవరు సిబిఐ అన్నారు కదా ఫస్ట్ రేపు ఉదయం ఆయనకి నోటీస్ ఇచ్చి చేయమని చెప్పండి వాస్తవాలు తెలుస్తాయి అలాగే చింతామోహన్ అని తిరుపతి ఫస్ట్ నోటీసు విజయసాయి రెడ్డి గారికి ఇవ్వాలి ఇచ్చారు ఇవ్వాలి నాటకాలు అనేసి టెస్ట్ చేయాలి ఆయన అన్నారు కదా అనుమానాలు ఉన్నాయని ఏమున్నాయి బయటపడి అలాగే తిరుపతిలో చింతామోహన్ గారు మాజీ మంత్రి ఉన్నారు మాకు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆయన మాట్లాడుతూ ఇది బీజేపీ కుట్ర ఉంది ఇంకా తొందరలో నాకు సమాచారం ఉంది తిరుపతి చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాలో సంఘటనలు జరుగుతాయంట ఏం సమాచారం ఉంది చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి బాధ్యత బాధ్యతమైనటువంటి హోదాలు ఉన్నట్టు మీరు మాజీ మంత్రి గాని మాజీ పార్లమెంట్ సభ్యులు గాని మీరు ఈ రాష్ట్ర ప్రజలండి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటే చెప్పండి మనసులో ఎందుకు పెట్టుకుంటారు మనసులో నుంచి బయట పెట్టేద్దాం వీళ్ళు చేస్తున్నారు డీజీపీ తిరుపతిలోనే ఉన్నాడు డీజీపీ గారు రాష్ట్ర డీజీపీ గారు తిరుపతిలోనే ఏదో పోలీస్ మీట్ లో ఉన్నారు మీరు రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ గౌరవం మమకారం ఉంటే వెళ్ళి ఆయన చెప్పండి మాకు చెప్పలేకర్లే డీజీపీ గారు వీళ్ళ మీద అనుమానం ఉన్నాయి చెప్పండి చెప్పండి ఏందో మనసులో ఉంది వాళ్ళు బీజేపీ వాళ్ళు ధ్వంసం చేస్తారు ఏందండి మాట్లాడి ఒక పక్క అయోధ్యలో ఇది మరి కావాలని కొంతమంది ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారా లేకపోతే పొలిటికల్ గా బీజేపీ ఎదుగుదలని జీర్ణించుకోలేక లేకపోతే ఇంకా ఎదుగుతుందనే ముందస్తు భయంతో మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఇది బీజేపీ హస్తం ఉందని కొందరు లేకపోతే బీజేపీ వైసీపీ కలిసి ఆడుతున్న నాటకం అని కొందరు ఇట్లా మాట్లాడుతున్నారు ఇందాక కూడా గఫూర్ గారు కూడా ఒక మాట అన్నారు ఏమని సంజయ్ మాట్లాడిన మాటల్లో బైబిల్ పార్టీ కావాలా భగవద్గీత పార్టీ కావాలా అంటే ఉద్దేశం ఏంటి దాని ఉద్దేశం ఏంటని కూడా ఆయన కూడా ఒక ఆరోపణ చేశారు
సో దీనికి సమాధానం ఏంటి? చాలా చాలా మందికి ఉంది అనుమానం, ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవిత్రమైనటువంటి ఏడు కొండల్ని వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, శేషాద్రి ఇట్లా ఏడు కొండలుంటే దాని పరిధిని రెండు కొండలు కుదిస్తూ అరదు వారిని రెండు కొండలుగా ఆ జీవ ఇచ్చారు. దాని ఏడు కొండలు కావాలి, ఏడు కొండలు దివ్య క్షేత్రం చేయండి అని చెప్పి హిందూ సమాజం అన్న భారతీయ జనతా పార్టీ పాటు ప్రజావరస్వామి, స్వర్గీయ ప్రజావరస్వామి ఆ దీనికి ఉద్యమానికి సారథ్యం వహించారు. అప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు చర్చలు జరిపి ఏడు కొండలు స్వామివారివే, రెండు కొండలు కాదని చెప్పి జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి సంజయ్ మాట్లాడుతూ, బండి సంజయ్ గారు మాట్లాడుతూ, అవును మీకు క్రిస్టియన్ బైబుల్ కావాలా, భగవద్గీత కావాలా అన్నారు, దాని తప్పేముంది? ఈ రోజు భారతీయ జనతా పార్టీ మా కోర్ అజెండా దేవాలయాన్ని పరిరక్షించడము, మా కోర్ అజెండా అందులో డౌట్ లేదు, అందులో డౌట్ లేదు. నేను అనేది అదే, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమో ముందుకు తీసుకోపోవాలి కాదన్న, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏమో ప్రభు పార్టీ, బీజేపీ ఏమో దేవుడి పార్టీ, సరే మిగతా పార్టీలు అంటే సెక్యులరు ఆ పార్టీలు ఈ పార్టీలు అనుకుందాం కాసేపు. దేవుడి పార్టీగా ఉండే బీజేపీ మీద ఇలాంటి ఆరోపణ రావడం అనేది ఎందుకో సమూహం ఫిషీగా నున్ను కొంచెం అర్థం చేసుకోలేని విధంగా ఉన్నాయి. మరి మీరు ఎలా జీర్ణించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకైతే కొంచెం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంకా రాబో తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా మేము జనసేన కలిసి ముందుకు పోతున్నామని చెప్పి దాంట్లో వచ్చినట్టు రిపోర్ట్స్ మేము ముందు వరుసలో ఉన్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమో రిపోర్ట్ వచ్చింది ఏమో. కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద ఎదురుదాడి చేస్తున్నది ఇది మంచిది పద్ధతి కాదు. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన మాట్లాడుతున్నారు, అవును నేను మాట్లాడలేదునా, ఒకటన్నా ఈ 16 నెలల్లో రామతీర్థంలో సంఘటన జరిగితే ఈ రోజు ఏమో వెళ్ళాడు ఏం చేస్తారు నాకు దేవదేవ ఆయన మిమ్మల్ని ర్యాలీలు తీయొద్దని కూడా చెప్తున్నాడు, ఇప్పుడే వచ్చింది స్టేట్మెంట్. ఆయన ఎవరు చెప్పేదానికి అసలు ఆయన అనర్హుడు, అది అన్న ఇప్పుడు లైన్ లోకి వచ్చింది వ్యవహారం. ఆయన ఎవరు చెప్పేదానికని మీరు అన్నారే, ఇన్నాళ్ళు ఎవరిని ఏమి మాట్లాడివ్వకపోయినా, కొట్టినా, తన్నినా, నోరు మూసినా, గొంతు నొక్కినా, మాకెందుకులే అంటే చివరికి బీజేపీ కూడా ర్యాలీలు తీయొద్దనే చెప్పే స్థాయికి వచ్చింది బానన్న. ఇది ఆపితే ఇంకెక్కడికో వెళుతుంది బానన్న. ప్రసక్తే లేదు ఎవరు ఆపినా సరే మేము రేపు రామతీర్థానికి వెళ్తున్నాము, రామతీర్థంలో వెళ్ళి అక్కడ జరిగినటువంటి అన్యాయం చూస్తాము. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ర్యాలీలు తీసింది ఎవరన్నా? విజయసాయిరెడ్డి కాదు కదా? అవును, విజువల్స్ పెట్టండి. అసలు ఆ రోజు విజయసాయిరెడ్డి వెళ్ళకపోతే విజయసాయిరెడ్డి పార్టీ జెండాలు పట్టుకొని గుట్ట కొండ ఎక్కకపోతే ఇష్యూ లేదు. అసలు ఎవరు ఎక్కమన్నారు? వాళ్ళు ర్యాలీలు చేయొచ్చు, ఆలయం లోపల పూజలు చేయొచ్చు, పైగా వితౌట్ పర్మిషన్. ప్రతిపక్ష నాయకుడు కేబినెట్ హోదా ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడికి కేబినెట్ హోదా ఉంటుంది. ఆయన విజయసాయిరెడ్డికి ఏముంది చెప్పండి? ఏముంది చెప్పండి ఏం లేదు. ఆయన కేవలం ఎంపీ మాత్రమే, అది కూడా ప్రజలు ఎన్నుకున్న ఎంపీ కాదు. ఆలయం తలుపులు తెరుస్తారు, ఈయన పోయినప్పుడే ఆలయం తలుపులు బీగాలేస్తారు, ఏదో సాక్ష్యాలు మార్చేస్తారంటే ఏం మారుస్తారు? మీరు చేస్తున్నటువంటి చేష్టలకి ఇప్పుడు ప్రజలు విసిగిపోయింది. నేను మీ ద్వారా కూడా కోరుకుంటున్నా, ఈ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సరిపోరు, వెనకనే మీ పదవికి రాజీనామా చేసి దిగిపోండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు, ప్రభుత్వం మీద మీ మీద రెండింటి ఇద్దరి మీద మాకు నమ్మకం లేదు, మా దేవాలయాలు మాకు అప్పగించండి, దాని రక్షణ కానీ మా దేవుళ్ళ రక్షణ కానీ మా రథాల రక్షణ కానీ. అంటే ఒక్క ఆలయాల విషయంలోనే లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీకు నమ్మకం? ఒక ఆలయాల విషయంలోనే లేదా? టోటల్ ప్రజలు, ప్రజల పాలన, ప్రజా సమస్యలు, అభివృద్ధి, రాష్ట్రం అన్నిటి మీద నమ్మకం లేదా? దేని మీద లేదు. ఏముందన్న 16 నెలల్లో ఏముంది జరిగింది అభివృద్ధి? కంక్లూజన్ కి వచ్చారు అయితే? ఎస్ కంక్లూజన్ ఎప్పుడు నుంచే చెప్తున్నా. రైట్ ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ పూర్తి విశ్వాసాన్ని కోల్పోయిన నేపథ్యంలో నెక్స్ట్ జరగబోయేది ఏంటి? అలాగే ఇప్పటి వరకు జరుగుతున్న ఘటనలకు సంబంధించి సిఐడికి ఇవ్వడం వల్ల అసలు వాస్తవాలు బయటపడతాయా? సిఐడి అనేది ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి సిఐడిని నడిపేది విజయసాయి రెడ్డి గారో మరి ఎవరు నడుపుతారో కాదు, నడపాల్సింది ఎవరో, మరి వాస్తవాలు ఎలా బయటపడతాయి? చాలా కేసులు సిఐడికి ఇచ్చినవే, మళ్ళీ సిబిఐకి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది చర్చించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. శ్రవణ్ కుమార్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. మీకు నేను ఒక 6 ప్రశ్నలు 6 3 5 ప్రశ్నలు వేస్తాను మీకు. శ్రవణ్ కుమార్ గారు, యా మీకు 5 ప్రశ్నలు వేస్తాను. 1,
దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం? రెండు, ఆలయాలు ప్రార్థనా మందిరాల్లో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? మూడు, ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? నాలుగు, ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విషప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఐదు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గులు ఇవన్నీ చేస్తున్నారు? ఈ ఐదు ప్రశ్నలకి మీరు ఏమైనా చెప్పగలరా? ఎందుకంటే ఈ ప్రశ్నలు నావి కాదు, ముఖ్యమంత్రి గారు వేశారు. వెంకటకృష్ణ గారు, ఐఎమ్ సారీ, కొంచెం నాకు మళ్ళా ఒక్కొక్కసారి చెప్పరా ప్రశ్నలు? నెట్వర్క్ బిజీ. దేవుడి విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎవరికి లాభం? ఆలయాలు ప్రార్థనా మందిరాల్లో అరాచకాలు చేస్తే ఎవరికి లాభం? ఉద్రేకాలను రెచ్చగొట్టి హింసకు పాల్పడితే ఎవరికి లాభం? ప్రజల విశ్వాసాలను దెబ్బతీసి తప్పుడు ప్రచారాలు విషప్రచారాలు చేస్తే ఎవరికి లాభం? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఎవరిని టార్గెట్ చేసి దుర్మార్గాలన్నీ చేస్తున్నారు? ఐదు ప్రశ్నలకి ఒకటే మీనింగ్ లేండి, మీరు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐదు ఒకటే ప్రశ్న చెప్పండి. వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. వెంకటకృష్ణ గారు, సహజంగా ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత కొన్ని తెలిసి జరుగుతాయి, కొన్ని తెలియని జరుగుతాయి తప్పులు. ప్రభుత్వం అబ్సల్యూట్లీ, మీ వీడియో ఆఫ్ లో ఉంది, వీడియో ఆన్ చేయండి ప్లీజ్. యా, yes, is it okay now? ఆ యా, ఇగో, యు కెన్ ప్రొసీడ్. ఆ వెంకటకృష్ణ గారు, ఆడియో వస్తుంది లేండి. యా, సహజంగా ప్రభుత్వం మీ వీడియో వీడియో పాజ్ లో ఉన్నట్టుంది, దయచేసి. నో నో, వీడియో ఇస్ ఆన్, ఆన్ లోనే ఉంది వెంకటకృష్ణ గారు. ఓకే, ఆడియో ఇచ్చి ఫోటో పెట్టేయండి అమ్మా. ఓకే, క్యారీ ఆన్ సార్. వెంకటకృష్ణ గారు, ఈ రోజు జరిగినటువంటి జరుగుతున్నటువంటి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ మొత్తాన్ని కూడా మనం ఒక ఇన్సిడెంట్ గా తీసుకుంటే, వెంకటకృష్ణ గారు, సహజంగా ప్రభుత్వం అనేది కేవలం ఏదో ఎక్కడో తప్పులు జరిగితేనో, లేకపోతే ప్రతి సందర్భంలో కూడా తప్పులు జరగకుండా చేయాలి అనేటువంటి హలో హలో రైట్ శ్రవణ్ గారు, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. ఒకసారి గఫూర్ గారు, ఈ క్వశ్చన్లన్నీ ముఖ్యమంత్రి గారు వేస్తే సమాధానం ఎవరు చెప్పాలి? గఫూర్ గారు, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఎందుకు చేస్తాను అని చెప్పుకోవడం కోసం ఇతరుల మీద అనుమానాలు రేకెత్తించేటట్టు ప్రయత్నం చేసినాడు. వాస్తవం కూడా సార్, ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ లో ఉండే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ లో ఉన్నా లేకుంటే ఇంకోరు ఉన్నా, గవర్నమెంట్ లో ఉండే వాళ్ళు సాధ్యమైనంత వరకు గవర్నమెంట్ కాపాడుకోవడానికి చూస్తారు, గవర్నమెంట్ ఒక ఇమేజ్ పెంచుకోవడానికి చూస్తారు, గవర్నమెంట్ ఒక ఇమేజ్ టార్నిష్ చేసుకోవడం చూడరు. అయితే దురదృష్టమైన సార్ గఫూర్ గారు, ఎందుకంటే గతంలో కర్ణాటకలో మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ కొన్ని ఘటనలు జరిగినప్పుడు మీరు బీజేపీ కావాలనే ఇవన్నీ చేస్తా ఉంది అని చెప్పి మీరే ఆరోపించారు. మరి బీజేపీ అధికారంలో ఉండి అప్పుడు అలా ఎలా చేస్తుంది? ఇప్పుడు వైసీపీకి ఎందుకు వర్తించదు ఆ సూత్రం? వెంకటకృష్ణ గారు, అధికారంలో ఉంటే ప్రభుత్వం అనేటువంటిది సాధ్యమైనంత వరకు బాధ్యతాయుతంగానే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొన్ని నినాదాలు ఇస్తున్నారు, అది వివాదం, నేను ఇక్కడ ఏం చెప్పను ఇక్కడ, ఎందుకంటే మళ్ళీ డైవర్ట్ అవుతాం మనం. ఓకే, పాయింట్ ఏమంటే వైఎస్ఆర్ సిపి ప్రశ్నలన్నీ ముఖ్యమంత్రి వేస్తున్నాడు కదా, మాకేం లాగ మా అధికారంలో ఉన్నాం కదా, 151 మంది మాకు ఉన్నారు కదా, మేము ఎందుకు చేస్తాం ఇవన్నీ, మేము చేయడం లేదని చెప్పుకోవడానికి ఆయన సమర్థించుకుంటుంది. అట్లా సమర్థించుకోవడం కాదండి, ఆయన దోషుల్ని వెలికి తీయాలా, ఆయన ఈ దాడుల మీద మీరు అడిగారు మొత్తం అన్ని కూడా సిబిఐకి ఇవ్వడానికి ఏంటి అభ్యంతరం, నేను అడుగుతాను అసలు ముఖ్యమంత్రి ముందుకు వచ్చేసి సిబిఐకి అప్పచెప్తే ఆ హెడేక్ ఏదో సెంట్రల్ ఏజెన్సీ మీదనే పోతుంది, ఈయనకి ఎందుకు బాధ, ఈయనకేం సంబంధం లేదంటున్నారు, సిబిఐకి ఇచ్చేయచ్చు. ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్న పూర్వరంగంలో ఒళ్ళంతా కళ్ళు పెట్టుకొని హిందూ దేవాలయాల్ని కాపాడడానికి లేదా అక్కడ ఇతరులు ఎవరైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ రకమైనటువంటి కార్యకలాపాలు అక్రమ లేదా ఈ విధ్వంస కార్యక్రమాలు చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంది. ప్రభుత్వం ఆ జాగ్రత్తలను తీసుకోవాలి, లేకుంటే ఏమవుతుంది సార్, ప్రజల్లో ఎటు పోతారు, ఎవరు విధ్వంసం చేస్తున్నారు అంటే ఐదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్, ఇట్లా పోతాయి చర్చలు, ఏం ఉపయోగం అది? ఇప్పుడు నేను అనుకుంటున్నది ఏమంటే, ప్రభుత్వం గనక అన్ని దేవాలయాలకు మేము కాపలా పెట్టగలుగుతామా? కాపలా పెట్టాలి, తప్పదు, కాపలా పెడతావా,
లేదా నువ్వు నీ వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళందరినీ ఒక్కో దేవాలయానికి కేటాయిస్తావా లేకుంటే ఏం చేస్తావు గానీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి దోషుల్ని పట్టుకోవాలనే దాంట్లో మాత్రం నిర్ద్వందం అండి దాన్ని బలపడతాం రైట్ శ్రవణ్ కుమార్ గారు సారీ లైన్ కనెక్ట్ అయింది శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి శ్రవణ్ గారు వెంకటకృష్ణ గారు ఎవరు పరిపాలన చేసినా మనకి రాజ్యాంగం ప్రామాణికమై ఉండాలి అది బీజేపీ ప్రభుత్వం ప్రమాణం పరిపాలన చేస్తున్నా లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పరిపాలన చేస్తున్నా మనకి రాజ్యాంగం ప్రామాణికం రాజ్యాంగం అనే దాంట్లో ఇది భారతదేశం సెక్యులర్ కంట్రీ అన్ని మతాలు సమానమే కానీ మీరు ఈ మధ్య కాలంలో చూసుకుంటా పోతే బహుశా దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు లేకపోతే దేవాలయాల మీద జరుగుతున్నంత దాడులు అది ఎవరు కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం కాదు ప్రతి అంశం కూడా ఖండించాల్సిన విషయమే ముస్లిం మైనారిటీల మీద జరిగిన దాడులు ఖండించాలి దళితుల మీద జరిగిన దాడులు ఖండించాలి మతాల మీద జరిగిన దాడులు ఖండించాలి దేవాలయాల జరిగిన దాడులు ఖండించాలి ఎందుకంటే మన సెక్యులర్ కంట్రీ కాబట్టి కానీ జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఒకసారి మీరు గమనించండి డైరెక్ట్ ఫ్రమ్ సుధాకర్ ఇన్సిడెంట్ దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి మరియం ఇన్సిడెంట్స్ వరకు బహుశా ఒక 40 నుంచి 50 దారుణాతి దారుణమైన రాజా గారు మీ ఐఫోన్ వైబ్రేషన్ లో పెట్టుకోరా యా ప్లీజ్ దారుణాతి దారుణమైనటువంటి అటాక్లు మన దళితుల మీద ఈ రాష్ట్రంలో జరిగాయి కొంతమందిని చంపేశారు కొంతమందిని మాస్క్ లేదని కొట్టారు కొంతమందిని విపరీతంగా చంపేశారు దాని దాడులు ఇంకా బహుశా భారతదేశ చరిత్రలో ఇన్ని దాడులు దళితుల మీద జరిగిన సందర్భం లేదు బీజేపీ ఒక్క దాని మీద స్పందించిందా ఒక్క నాయకుడు స్పందించాడా బీజేపీ నాయకుడు ఈ రోజు సుధాకర్ మీద జరిగే దాడి దగ్గర నుంచి నిన్నటి వరకు జరిగిన దాడి మీద ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా ఈ రోజు దేవాలయాల మీద దాడులు జరిగితే మాత్రం పొలోమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద లేకపోతే దేశం మొత్తం మీద అంటే మతాలకు ఉన్నటువంటి అంశాల మీద మనుషులకు విలువ లేదు కానీ మతాలకు మాత్రం విలువ ఉంది ఇది మీ సెక్యులర్ కంట్రీ ఇది మీరు మాట్లాడేది హైకోర్టు జస్టిస్ల మీద జరిగినప్పుడు స్పందించరు అమరావతి రైతులకు జరిగితే స్పందించరు మనుషులు చచ్చిపోతుంటే స్పందించరు ఇప్పుడు మాత్రం మతాల మీద జరిగితే దేశంలో అందరూ మీకు ఓట్లేయాలి రాష్ట్రంలో అందరూ మీకు ఓట్లేయాలి సో మీకేంటండి బాధ బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంగా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగే అధికారం మాకు ఉంటుంది కాన్స్టిట్యూషన్ పరంగా మీరు ప్రమాణం చేసి మోడీ గారు కానీ ఎక్స్ వై జెడ్ కానీ ప్రమాణం చేసినారు సో దళితుల మీద నేను దేవాలయాల మీద దాడులను నేను నేనేమే సపోర్ట్ చేయటంలా ఐఎమ్ ఆల్సో కండెమ్నింగ్ బికాస్ ఇట్ షుడ్ నాట్ బి హ్యాపెండ్ ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి దీనివల్ల లాభం అనే దానికి నేను చెప్తున్నాను వెంకటకృష్ణ గారు ఈ రాష్ట్రంలో ఇది బీజేపీకి లాభమా లేకపోతే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి లాభమా లేకపోతే ఎక్స్ వై జెడ్ కి లాభమా అనేది నాకు తెలియదు దాన్ని అనవసరం కూడా కానీ దీన్ని డిగ్ చేసి సిబిఐ ద్వారా బయటకు తెస్తారా సిఐడి ద్వారా బయటకు తెస్తారా అనే దాన్ని చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది అయితే సిఐడి ద్వారా బయటకు తీసుకురావడం అనేది నాట్ యాక్సెప్టబుల్ ఎందుకు యాక్సెప్టబుల్ కాదు అంటే ఆడి ఆల్ట్రం ప్రాటం జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్ ఇట్స్ సీమ్స్ టు బి డన్ ఇట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది లా బికాస్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే సిఐడి కు సంబంధించినంత వరకు మీరు విచారణేసి రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు చేపించారని చెప్పొచ్చు శ్రవణ్ కుమార్ గారు చేపించారని చెప్పొచ్చు బీజేపీ వాళ్ళు చేపించారని చెప్పొచ్చు ఎక్స్ వై జెడ్ వాళ్ళు చేపించారని చెప్పొచ్చు బికాస్ ది ఇన్వెస్టిగేషన్ మీ చేతిలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులే యాక్సెప్ట్ చేయని సిఐడి రాష్ట్రం మొత్తం ఎలా యాక్సెప్ట్ చేస్తుంది రెండు వెంకటకృష్ణ గారు అంతర్వేదిలో మీరు సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎవరు విచారణ అడగకుండా మీరు వేసినప్పుడు ఈ కేసులో మీరు రామ్ తీర్థంలో సిఐడి అడగడంలో అర్థం ఏంటి సో అక్కడ మీరు బై డిఫాల్ట్ వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ నైట్ మీరు సిఐ సిబిఐకి ఇచ్చినప్పుడు దీన్ని కూడా సిబిఐకి ఇవ్వాలి నిన్నటికి నిన్న విజయవాడలో మళ్ళీ సీతమ్మ వారి విగ్రహం మీద దాడి జరిగింది రాష్ట్రంలో వెంకటకృష్ణ గారు ఒక్క మాట చెప్తాను వెంకటకృష్ణ గారు ప్రభుత్వం దాడులు జరగటానికి కారణం కాకపోయి ఉండొచ్చు కానీ సుధాకర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు స్పందించిన విధానం కరెక్ట్ గా ఉన్నట్టయితే నిన్న మరియం ఇన్సిడెంట్ జరగదు ఆ రోజు ఎప్పుడైతే అంతర్వేదిలో జరిగినటువంటి అంశం మీద మీరు స్పందించి ప్రాపర్ గా అరెస్ట్ చేసినట్టయితే దోషుల్ని ఈ రోజు నిన్న అంతర్వేదిలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగదు ఈ రోజు బుద్ధుడి జరగదు నిన్న సీతమ్మ వారిది జరగదు ప్రభుత్వం గుడ్డి గుర్రానికి పళ్ళు దొమ్ముతుందా ఇంతవరకు ఒక్క దోషిని అరెస్ట్ చేసిందా ఒక్కటి వెంకటకృష్ణ గారు నేను ఒక మాట అడుగుతాను చెప్పండి వితౌట్ ఎనీ ప్రైమే ఫేసీ ఇన్వెస్టిగేషన్ ఎట్లా రా దేవాదాయ శాఖ మంత్రి దీంట్లో ప్రతిపక్షాల పాత్ర ఉందని చెప్తాడు వాట్ ఇస్ ద బేసిస్ ముఖ్యమంత్రి చెప్పారు కదా వెంకటకృష్ణ గారు అసలు ఇన్వెస్టిగేషన్ లేకుండా పోలీస్ ఆఫీసర్ రిపోర్ట్ లేకుండా మీకు ప్రాథమిక విచారణ లేకుండా మీరు ఎలాగా ప్రతిపక్షాల మీద అంటే ఓవర్ నైట్ మీకు వచ్చేసేసి ఎవడైతే మాట్లాడతాడో వాడి మీద మసిపూసి మారడికాయ చేసేయటం ఇంకా మీ పాత్ర అంతటితో పోతుంది దిస్ ఇస్ నాట్ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ మీన్స్
ఆర్టికల్ 26 ప్రకారం అన్ని మతాలు సమానంగా చూడాలి. అది బీజేపీ పార్టీ అయినా చూడాలి, వైసీపీ పార్టీ అయినా చూడాలి, తెలుగుదేశం అయినా చూడాలి, రేపు రాబోయే పార్టీ అయినా చూడాలి. అంతే తప్ప మేము మాకు విగ్రహాలకు జరిగినప్పుడు వచ్చి గొడవ చేస్తాము, మనుషులు చచ్చిపోతే పక్కన పడేస్తాము, రాజధాని అంశం పక్కన పడేస్తాము, జడ్జిల మీద అటాక్ జరిగితే పక్కన పడేస్తాం. మాకు సంబంధం లేదు, మాకు ప్రామాణికం అధికారం, మాకు ప్రామాణికం ఓన్లీ విగ్రహాలు అంటే మాత్రం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నేను బీజేపీని ప్రశ్నించడంలా I'm not questioning BJP. Yeah. I'm questioning central government. Because central government is officially ruling in the country. Therefore, I have every right to question the central government. So, BJP will announce me this call. Because central government is pramanikum. Central government is party BJP. Prashninchochu as a citizen of India, as a citizen of state, and as a responsible advocate, you can have every right to question anybody. Nenu adugutundi okate, meeru kendra prabhutvamlo unna party, దళితుల మీద దాడి జరిగితే ఒక్కళ్ళ మీద స్పందించకపోతే ప్రభుత్వానికి ప్రెజర్ ఎక్కడి నుంచి వస్తుందండి? మీకు అన్ని రాష్ట్రాల్లో దళితులు మీకు ఓట్లు వేయటం లేదా? తెలంగాణలో ఆంధ్రాలో మీకు ఓట్లు వేయటం లేదా? మీకు ఖండించే మీకు రాముడి విగ్రహం మీద ఉన్నటువంటి శ్రద్ధ దళిత విగ్రహ దళితుల ప్రాణాల మీద ఉండదా? దిస్ ఇస్ ఆన్ క్వశ్చనింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై పీపుల్ బికాస్ యూ షుడ్ ఆన్సర్ టు ది కంట్రీ. మీ ఆర్గ్యుమెంట్ 100% కరెక్ట్ సార్. మీ ఆర్గ్యుమెంట్ 100 అయితే అలాగని చెప్పి దేవుడి విగ్రహాల ధ్వంసం మీద స్పందించడాన్ని మనం తప్పట్టలేం. యా నో నో వెంకటకృష్ణ గారు, నేను దీని కూడా ఖండిస్తున్నాను. దాన్ని రైట్ రైట్ ఏ విగ్రహం అయినా ప్రొటెక్ట్ చేయాలి, ఆర్టికల్ 26 ప్రకారం పరిపాలన జరగాలి. అది ఎవరైనా సరే నేను ఖండిస్తున్నాను. దోషులను శిక్షించండి, ఎంత పెద్ద శిక్షించండి. దీన్ని ఖండిస్తున్నారు, దాన్ని ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అనే ఒక బేసిక్ ప్రిన్సిపల్ ని పార్టీలు కొన్ని మర్చిపోతున్నాయి. అఫ్ కోర్స్ మీరు అడుగుతున్న బీజేపీ కూడా అది మర్చిపోయిందేమో, ఎందుకంటే మనుషుల మీద జరిగే దాడిని కనుక మనం ప్రశ్నించకపోయినా అడ్డుకోకపోయినా దేవుడు దాన్ని అడ్డుకున్నా ప్రయోజనం ఉండదు. మానవ సేవ ఫస్ట్, అదే మానవ సేవ అనేది వాళ్ళు గుర్తించాలనేది ఇండైరెక్ట్ గా మీ సూచన అనుకుంటా. అలాగే అబ్దుల్ సలాం వెంకటకృష్ణ గారు, అబ్దుల్ సలాం చనిపోతే అవును ఈ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ ఏం మాట్లాడారు? అవును ఈ రాష్ట్ర ఒక నలుగురు అంటే మీకు హిందువుల ఓట్లు అవసరం లేదా అనేది మాట్లాడినారు. వీర్రాజు గారు మాట్లాడారులే, భానుప్రకాష్ గారు మాట్లాడలే. నేను అనేది వారి పార్టీ స్టాండ్ వారికి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పౌరులు అయినప్పుడు చనిపోయినప్పుడు కూడా మీరు ఈ విధంగా స్పందించి ఉంటే ఈ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేది అంటున్నాను. రైట్ ఓకే, బాను గారు చెప్పండి. బాను గారు చెప్పండి. శ్రావణన్న మీరు అడ్వకేట్, ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అంటున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారులు మీకు తెలుసు. మీరు చెప్తున్నారు దళితుల మీద దాడి చేయనప్పుడు భారతీయ జనతా పార్టీ స్పందించలేదు, విగ్రహాల మీద దాడి చేయనప్పుడు స్పందిస్తున్నారని. డాక్టర్ అనిత గారి మీద దాడి చేయనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేనేనా? చిత్తూరులో డాక్టర్ అనిత మీద బీజేపీ అంటేనే భాను అన్నా, నేను వితౌట్ బీజేపీ భాను లేడు. ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ వల్లే మీరు నన్ను పిలిచారు స్టూడియోకి, అది పిలిచుండే అవకాశం లేదు. కాబట్టి ఒక మాట భాను గారు, ఇందాక ఆయన శ్రవణ్ కుమార్ గారు ఒక మాట ఏమన్నారు, కర్నూలులో అబ్దుల్ సలాం ఆ ఇష్యూలో బీజేపీ మిగతా పార్టీలు ఒక రకంగా స్పందిస్తే అధికార పార్టీ ఏమో స్పందనే లేదు, బీజేపీ ఇంకో రకంగా స్పందించింది ఎవరు ఊహించని రీతిలో. ఏమని సోమవీరాజు గారు ఏమన్నారంటే పోలీసులు ఎందుకు తప్పుపడతారు అన్నారు ఒక మాట. రెండో మాట ఏమన్నారంటే మీరు ఎంతసేపు అబ్దుల్ సలాం తరపున మాట్లాడుతున్నారు కానీ హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా, మీరు వాళ్ళ ఓట్లతోనే బతికేస్తారని కూడా మాట్లాడారు విచిత్రంగా. అబ్దుల్ గారి విషయంలో దాటి వారి ట్రాక్ చూడండి, దాని వెనకాల ఏదన్నా కానివ్వండి, బహిరంగ మీకు చెప్పాల్సిన పద్ధతి కూడా కాదు అది. ఓకే అది లీవ్ ఇట్, మనకు అవసరం లేదు. పొలిటికల్ పార్టీకల్ గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతున్నాం, కానీ మాకు దళితులు ఎంత ముఖ్యమో, శ్రీరామచంద్రుడు గాని మిగతా దేవతలందరూ మాకు ముఖ్యమన్నా, మేము రాముడిని గుండెల్లో పెట్టుకుంటాం, అలాగే దళితుని భుజాల మీద పెట్టుకుని మోస్తాం మేము. దయచేసి శ్రావణ్ గారు, మేము ఎవరికి వ్యతిరేకం కాదు, మాకు అందరూ కావాలి, అందరూ బాగుండాలి, అందరిలో మనం అందరి దాంట్లో మనం ఉండాలి. కాబట్టి మేము ఎవరో వర్గాన్ని కులాన్ని సపరేట్ చేసి మేము చూడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. ఖచ్చితంగా మాకు అందరూ కావాలి, సుధాకర్ గారి అంశంలో కానీ, డాక్టర్ అనిత గారి అంశంలో కానీ, ప్రతి పర్యాయంలో భారతీయ జనతా పార్టీ స్పందించింది. అన్నిటికీ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసడం జరిగింది. ఎక్కడ కానీ కాంప్రమైజ్ అనేది లేదు భారతీయ జనతా పార్టీకి ఏ విషయంలో కానీ. దయచేసి మీరు మాట్లాడే ముందు ఎందుకన్నా ఇప్పుడు మన దేవుడి గురించి మాట్లాడుకునేటప్పుడు అంటే కాదు కులాల గురించి మనకెందుకు అని మీరు అన్నది పాయింటే, కానీ భానుప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా ఇవాళ కులాలకు మతాలకు పార్టీలకు రాజకీయాలకు అతీతంగా జరుగుతుందని. అప్పుడు అందుకని అన్ని వస్తాయి ఆ టాపిక్ లో మనకు తెలియకుండానే. కులాలంటే ఈ 18 నెలల కాలంలో కులాల కురుక్షేత్రం నడిపిస్తున్నది ఎవరన్నా? ఈ ముఖ్యమంత్రి గారు కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కాదా?
ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఒక కులానికి సంబంధించినటువంటి మీరు ఇందాక అన్నారు ఒక మాట విజయసాయి రెడ్డి గారికి నార్కు అనాలసిస్ చేయాలి ఈ దాడి చేసింది ఎవరు అని చెప్పి మీరు అన్నారు ప్రశాంత్ కిషోర్కి చేయాలి ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు మొదలెట్టింది ఎవరు అని ప్రశాంత్ కిషోర్ అని ఆయనకి నార్కు అనాలసిస్ చేస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి ముందుంది ముసళ్ళ పండగ రాబో రోజుల్లో దీని వెనక ఉండి నడిపిస్తున్న వ్యక్తులెవరో శక్తులెవరో అందరూ బయటపడతారు ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి అంత ఈజీగా వదిలే ప్రసక్తి లేదు భారతీయ జనతా పార్టీ జరుగుతున్నట్టు వరుస సంఘటనలు మేము అన్ని మీరైతే నమ్మకం కోల్పోయారు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద కానీ మాకు నమ్మకం లేదు రాబో రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ప్రజల్లో ఏ విధంగా చైతన్యం తేవాలి ఢిల్లీకి అంతేగా మేము రాస్తే సరిపోతుందనా మేము భారతీయ జనతా పార్టీ ఒక మాకు రాష్ట్ర పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ రాష్ట్ర పార్టీ రాసిన మేము ఎవరికి చెప్పాలో మేము అన్ని చెప్తున్నాం అన్న రోజు మేము మాట్లాడుతున్నాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలన్నీ కేంద్రం పెద్దలందరికీ తెలుసు రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తీవ్ర పరిణామాలు ఏదైనా జరిగితే దానికి రైట్ రాజా గారు ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే చూడండి మీరు ప్రతిపక్షాల మీద తన అనుమానం అనండి లేకపోతే ఆరోపణ అనండి ముఖ్యమంత్రిగా ఆయనకి రైట్ ఉంది కాబట్టి ఒక ఇది చేయడంతో ఆలయాల మీద దేవుడి విగ్రహాల మీద జరుగుతున్న దాడి చర్చలు ఆ మొత్తం వాతావరణం అంతా ఒక్కసారిగా ప్రతిపక్షాలే చేస్తున్నాయా అనే దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆఫ్ కోర్స్ ప్రజలు అలా వెళ్తారా లేరా అనేది తర్వాత, కానీ ఆయన ప్రయత్నం చేశారు. పైగా తన పరిపాలన అద్భుతంగా సాగుతున్న తన పరిపాలన ఓర్వలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలు దేనులు దళితుల కోసం తీసుకొస్తున్న పథకాలను పబ్లిసిటీ రాకుండా చేయడం కోసమని ఒక్క నిమిషమే తీసుకుంటాను నేను. 2019 నవంబర్ 14 ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సేవల కోసం ఒంగోలులో మనబడి నాడు నేడు కార్యక్రమం, అది ప్రజల్లోకి వెళ్లకుండా చూడాలని 2019 నవంబర్ 4 గుంటూరులో దుర్గగుడి ధ్వంసం అంటూ రచ్చ చేశారు. చూడండి 2019 నవంబర్ 14 పాఠశాలల్లో పథకం అనుకుని ఈయన ఒంగోలు పెట్టుకుంటే 4 నవంబర్ రచ్చ చేశారంట. అంటే పది రోజుల ముందే చేశారు. అలాగే 21/1/2020 పిఠాపురం ఆంజనేయ స్వామి గుడిలో 23 విగ్రహాలు ధ్వంసం అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. సరిగ్గా వారం ముందు జనవరి 15 3,000 కోట్ల రూపాయలతో రైతుల కోసం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. అంటే స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసిన తర్వాత వారం రోజులకి పిఠాపురంలో విగ్రహాలు ధ్వంసం అంటూ రచ్చ చేశారు సోషల్ మీడియాలో అనేది ఆయన చెప్పింది. అలాగే 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే తిరుపతి పూర్ణకుంభం లైటింగ్ను సిలువ అంటూ ప్రచారం చేశారు. అప్పటికి అయిపోయింది, 25వ తేదీనే ఇది జరిగిపోయింది ఇళ్ల పట్టాల కార్యక్రమం. దానికి దీనికి లింక్ ఇంక చాలా ఇటువంటి ఒక 10-15 దాకా ఆయన ఏకరు పెట్టారనుకోండి. అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకత్వంలోనో యాజమాన్యంలోనో ఉన్న గుళ్ళలోనే ఘటనలు జరుగుతున్నాయని కూడా ఇంకో మాట అన్నారు. చెప్పండి రాజా గారు. సార్, ఇప్పుడు ఆల్వేస్ దే ఆర్ ట్రైయింగ్ టు క్యాచ్ ద థీవ్స్ ఇన్ ద డార్క్. చీకట్లో వెతుకులాటకి ప్రయత్నం చేస్తా ఉండి ఎవరి మీద బురద జల్లాలనుకోని చెప్పే విధానం వీళ్ళకి మొదటి నుంచి అలవాటు. అంతేకాకుండా మీరు ఒక్కసారి జరిగే సంఘటనలు ఒకసారి తీసుకుంటే రామతీర్థ విషయం చాలా సీరియస్ గా ఉంటే ఆ సీరియస్నెస్ ని అర్థం చేసుకున్న ప్రభుత్వం ఏంటంటే మనం తప్పును పడుతున్నాం అనే భావనకి వచ్చి వెంటనే ఏం చేశారు, వీళ్ళంతటికి వీళ్ళే ఒక మంత్రి పేకాట క్లబ్బులు నడుపుతా ఉంటే కృష్ణా జిల్లాలో ఆ మంత్రి తెలుసు కూడా, గతం నుంచి తెలుసు వీళ్ళకి ఆడుతున్నారని, దాన్ని పెద్ద సీరియస్ గా వెళ్ళి దాడి చేయించి ముందర డైవర్ట్ చేయటం. మీరు కావాలంటే గమనించండి, ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు సమస్య లేని రోజు అంటూ ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని చెప్పి నేను అడుగుతాను. వీళ్ళు ప్రతిదీ కూడా సమస్యల్ని వీళ్ళే సృష్టించడం, వీళ్ళే బాధించడం ఏమిటంటే వీళ్ళకి తెలియని అహంకారం. మాకు ఎదురా, మేము చెప్పిందే జరగాలి, మేము నడిచిందే నడవాలి, వీళ్ళెవరూ మాట్లాడటానికి వీల్లేదు. ఒక అహంకార పూరితమైన పాలన వల్ల
ఈ రోజున ఇన్ని కష్టాలు ఈ రాష్ట్రంలో ప్రజలు అనుభవిస్తా ఉన్నారు. ఇవాళ ప్రజలు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. నేను మొట్టమొదటి నుంచి 18 నెలల నుంచి ఎప్పుడు ఏ సందర్భంలో మాట్లాడినా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఈ రాష్ట్రంలో ప్రజలు భయపడే పాలన కొనసాగుతా ఉంది, అది గమనించాలి. ఇవాళ ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పాలన లేదు. ప్రజలు భయపడే రీతిలో, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే రీతిలో, ప్రజలు అసహనానికి గురయ్యే రీతిలో, ప్రజలు అసలు మనం ఈ రాష్ట్రంలో ఉండాలా లేదా అని చెప్పి భయపడే రీతిలో ఈ రోజున జీవిస్తా ఉన్నారు. ఆ రకంగా ఈ రోజున ఒక నియంత పాలనని కొనసాగించే విధంగా ఉండటం వల్లనే ఇన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే మీ ఈ రోజు ఎందుకు జగన్ రెడ్డి గారు ఈ రకమైన ప్రయత్నం చేస్తున్నాడు కూడా మీకు ఒక సందర్భంలో నేను వివరించాలనుకుంటున్నాను. ఈ సందర్భంలో ఖచ్చితంగా వీళ్ళు దొంగల్ని పట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎవరు దొంగలు అనేది. వాళ్ళకి హిడెన్ ఎజెండా ఉంది, హిడెన్ ఎజెండా ఉంది. రెండు అంశాలు ఎజెండా. రాజే గారు, మీరు అన్నదానికి రెండు అర్థాలు ఉన్నాయి. దొంగల్ని పట్టుకోలేరు అని అంటే మళ్ళీ అదిగో చూసారా రాజా ఇంత మాట అన్నాడు, దొంగల్ని పట్టుకోలేరు అని అంటే వాళ్ళకి తెలుసు అనుకుంటే దొంగలు ఎవరైనా అనొచ్చు. లేదా మీరు అన్న దాంట్లో రెండో అర్థం, ఇంటి దొంగల్ని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటే వాళ్లే దొంగలు కాబట్టి పట్టుకోవడం కష్టమని మీరు అనే మీనింగ్ అయినా రావచ్చు. ఖచ్చితంగా అండి, నేను చెప్పేది అదే. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అంటే అసలు నోయింగ్ దాట్ వాళ్ళకి తెలుసు ఏం జరగాలో, ఏం జరపాలో అనేది. వాళ్ళు ఒకవైపు తోట తగలబెట్టినట్టేనా? అంతే అంతే అండి. అసలు వీళ్ళు చేయని పనే ఉందండి. ఇవాళ ఇవాళ వ్యవస్థలన్నింటినీ కూడా అస్తవ్యస్తం చేసుకుంటా వెళ్తూ ఇవాళ వీళ్ళకి ఏ వ్యవస్థ మీద గౌరవం లేకుండా ఇవాళ భయభ్రాంతులను చేసుకుంటూ ఇవాళ వెళ్తా ఉంటే ఇవాళ మీరు చూడండి, విజయసాయిరెడ్డి ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ లో అతనే ఈ సెక్షన్స్ పెట్టాలి అని చెప్పి కంప్లైంట్ ఎవరన్నా ఇస్తే అది దేనికి ఎందుకు వస్తుంది? ఏ రకమైన అఫెన్స్? ఈ అఫెన్స్ ఏ రకంగా? ప్రతిదాన్ని మీరు భూతద్దంలో చూస్తున్నారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వెళ్ళినప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో తప్పుడు సెక్షన్ పెట్టారని కోర్టు డీజీపీ గారిని కోర్టుకు పిలిపించింది. మళ్ళీ అలాంటి ఎక్కడ తప్పు సెక్షన్లు పెడతారు అని విజయసాయిరెడ్డి గారు సెక్షన్లతో సహా కంప్లైంట్ ఇచ్చుంటారు. మీరు అన్ని భూతద్దంలో చూస్తే ఎలా సార్? ఎవరండి అసలు ఈ దేశంలో నాకు తెలిసినంత వారికి ఇంత ఇంత దుర్మార్గంగా వ్యవహరించే నాయకత్వాన్ని నేను ఎక్కడ చూడలేదు సార్. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు, పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు అండి. పైగా ఇన్ని తప్పులు చేసి రామతీర్థం వెళ్ళటం తప్పు, అక్కడ గలాటా చేయటం తప్పు, వాళ్లే రాళ్ళు వేసుకోవటం తప్పు, ఆ రాళ్ళు వేసుకుంది ఇతరులు వేసుకున్నారని చెప్పి చెప్పడం తప్పు. అక్కడ ఫుల్ సెక్యూరిటీ ఏమండి, చంద్రబాబు నాయుడు వెళ్తుంటే కార్లు అడ్డం పెట్టి, లారీలు అడ్డం పెట్టి ఎక్కడికక్కడ ఆపేసి ఆయన ఫాలో అవ్వకుండా చేసి ఆ రకంగా చేసి ఇంకా పైన మా మీద దాడులు వేశారు లేకపోతే దాడి చేశారని చెప్పి చెప్పే విధానం ఎంత దుర్మార్గం అండి. అసలు వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఇక్కడికంటే ఇంతకంటే క్రిస్టల్ క్లియర్ గా ఎవరికి కనపడదండి. మొత్తం టోటల్ వీడియోస్ ఉన్నాయండి. ఇవాళ వీడియోస్ అంతా కూడా వీళ్ళు వీడియోస్ మీద వీడియోస్ పెట్టుకొని వెళ్ళారు. వీళ్ళకి ఎవరైనా రాళ్ళు వేస్తే అసలు ఎప్పుడైనా సరే ఒక్క వీడియో కూడా మీరు చూస్తే ఆ ప్రోగ్రామింగ్ చూస్తే వాళ్ళు ఓన్లీ విజయసాయిరెడ్డి మీద కాన్సన్ట్రేషన్ పెట్టారు. తప్పితే ఇవాళ వేరే వైపు కెమెరా తెప్పకుండా వెళ్ళారంటే ఎవరు వేస్తున్నారో తెలుసండి వాళ్ళకి, ఎవరు చేయించారో తెలుసు వాళ్ళకి. లేకపోతే వీడియోలు ఎమ్మటే ఒక్కరు కూడా మీద పడలేదండి ఒక్కరు కూడా. ఇంకా పైన నా సెక్యూరిటీ వాడికి ఎవరికో దెబ్బ తగిలిందని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడే విజయసాయిరెడ్డిని అసలు ఏ రకంగా వీళ్ళని గౌరవించారు? ఒక్క నిమిషం రాజా గారు, ఒక్క నిమిషం గఫూర్ గారు. ఇక్కడ సరే ఓకే జరుగుతున్నాయి, అందులో రాజకీయం ఉందా, ఉద్దేశపూర్వకం చేస్తున్నారా, దోషలు చేస్తున్నారా, శాడిస్టులు చేస్తున్నారా, ఇదంతా సెపరేట్ ఇష్యూ. ఇటువంటి కీలకమైన సమయంలో మీరు ఇందాక అన్నారు ఒక మాట, ఐ అప్రిషియేట్ యూ సార్, పెద్దవాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసే స్థాయి నాకు లేకపోవచ్చు, వయసు లేకపోవచ్చు, కానీ అలాంటి సమయమును మీరు అన్నారు సెన్సిటివ్ ఇష్యూ అని. ప్రభుత్వం ఇలాంటి విషయాన్ని ట్యాకిల్ చేసేటప్పుడు, పార్టీలని అడ్రస్ చేసేటప్పుడు, ప్రజల్ని అడ్రస్ చేసేటప్పుడు ఎంత సంయమనంగా ఉండాలి? ఇష్ట రాజ్యంగా మాట్లాడుతున్నారు మంత్రులు. ఎక్కడ సార్ ఆకాశ స్థాయిలో ఉండే అశోక్ గజపతి రాజుని భూమి మీద ఉండే వెల్లంపల్లి శ్రీనివాస అలా మాట్లాడడం, లేకపోతే ఇష్టారాజ్యంగా బూతులు తిట్టేయడం, వాటిని మంత్రులు ప్రభుత్వం ఎక్కడా సంయమనం పాటించలేదు. ఇన్ని రకాల మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు వాటిని ఎవరిని ఖండించలేదు, మా మంత్రులు ఇలా మాట్లాడకూడదు అని కానీ, లేకపోతే వాళ్ళకి బుద్ధి చెప్పినట్టు కానీ ఎక్కడా కనిపించదు.
అంటే ప్రభుత్వం కూడా సంయమనం లేకుండా ప్రవర్తిస్తోంది, ఐదర్ ఇంటెన్షనల్ ఆర్ తెలియక అమాయకత్వం లేకపోతే ఇన్నోసెన్స్, మరి ఏమనాలో దాన్ని మీకేమైనా అర్థమైతే చెప్పండి సార్. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, గఫూర్ గారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. చెప్పండి. గత ప్రభుత్వంలో రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి అండి దళితులు సంబంధించి. ఒకటి పర్చూరు చెరువు దగ్గర, అవునవును, అలాగే వెస్ట్ గోదావరిలో కూడా జరిగింది, వైజాగ్ లో కూడా జరిగింది. ఎంటైర్ గవర్నమెంట్ అక్కడ ఉండి ఆ ఇష్యూ సాల్వ్ చేసేదాకా అందరిని కూడా కలిపి కూర్చోబెట్టి సాల్వ్ చేసిన తర్వాత గవర్నమెంట్ బయటకు వచ్చింది. రైట్. ఇదే ఇన్ని ఇన్సిడెంట్ జరుగుతుంటే ఎప్పుడైనా సరే గవర్నమెంట్ పరంగా ఒక కమిటీ వెళ్ళటం గానీ, లేకపోతే ఇంకోటి వెళ్ళటం గానీ, లేకపోతే వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడటం గానీ, సమస్యని అవగాహన చేసుకోవటం గానీ, సమస్యను పరిష్కరించే విధానంకి ఎక్కడైనా నాంది పలికిందా ఈ గవర్నమెంట్? రైట్. గఫూర్ జీ చెప్పండి. గఫూర్ గారు మీరు మాట్లాడండి. గఫూర్ గారు గుర్తు చేస్తున్నాను. వెంకటకృష్ణ గారు, రాజా గారు చెప్పింది కరెక్టే. రాజా గారు చెప్పింది ఎందుకంటే ఇష్యూ ఏదైనా ఉంటే కన్సిలియేషన్, కూర్చొని మాట్లాడి ఉభయ పార్టీలకు లేదా ఉభయులకు ఆమోదయోగ్యమైనటువంటి పద్ధతిలో ఏ వివాదాన్ని పరిష్కారం చేసేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వంలో లేదు అనేది 100% కరెక్ట్. ఎందుకంటే ఏకపక్ష పరిపాలన, ఏకవ్యక్తి నాయకత్వం, కలెక్టివిజం లేదు, కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో వాళ్ళకి సంబంధం లేదు, నేను చెప్పిందే కాన్స్టిట్యూషన్, ఇదంతా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం మనం. మనం ఈరోజు మాట్లాడుతున్నటువంటి దాంట్లో ఏ ప్రభుత్వము ఈ దేవాలయాల మీద దాడులు దీనికి సంబంధించినంత వరకు మొదటి విషయం అంటే ఏ మంత్రికి, వెంకటకృష్ణ గారు చెప్పండి, ఏ మంత్రి అసలు ఎవరికైనా ఈ రాష్ట్ర ప్రజల పట్ల బాధ్యతతో ఉండేటువంటి మంత్రిని ఒక్కని చూపియండి నాకు. రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడడం, అపరిపక్వతతో, ఇంకా ఇప్పుడు సమస్య అంతా ఏమిటి అంటే ఏం జరిగినా తెలుగుదేశం వాళ్ళ మీద దాడి చేయాలని ప్రయత్నము, తెలుగుదేశం వాళ్ళు కూడా ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేటువంటి ప్రయత్నము, ఈ రకంగా ఈ రెండు పార్టీల మధ్య ఈ మొత్తం ఈ 1.5 సంవత్సర కాలంగా ఈ వివాదాలుగానే ఉన్నాయి. ప్రభుత్వానికి బాధ్యత ఇందులో కూడా, ఎందుకంటే ప్రతిపక్షం తప్పనిసరిగా ఏదైనా ఆరోపణ దొరికితే, ఏదైనా అవకాశం దొరికితే ప్రభుత్వం మీద దాడి చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వం పరిపాలన బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యత రహితంగా ఉంది అని చెప్తున్నాను నేను. అనేక సందర్భాలు చెప్పాను, ఇప్పుడు ఈ సందర్భంలో కూడా చెప్తున్నాను. అది రమేష్ కుమార్ ఇష్యూ కావచ్చు, రాజధాని ఇష్యూ కావచ్చు, ఆవేశపడితే ఎట్లా సార్? ప్రభుత్వం ఆవేశపడకూడదు కదా. బాధ్యత రహితమైనటువంటి పద్ధతిలో మంత్రులు ఉంటున్నారు, ముఖ్యమంత్రి గారే మరి ఆ రకంగా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం అనేక ఇష్యూస్ లో చూసాం. మనం ఆయన సుప్రీంకోర్టు రాసిన లెటర్ గానీ ఇవన్నీ కూడా అపరిపక్వత ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే దేవాలయాల మీద ఈ దాడుల్ని ఏదో ప్రతిపక్షాలు చేసినటువంటి పద్ధతిలో దాటేసినంత మాత్రాన న్యాయం జరగదు, నిగ్గు తేల్చాలంటే మీరు సిబిఐకి అప్పచెప్పండి, ఇంకో చోట ఇటువంటి దాడి జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే సార్ వెంకటకృష్ణ గారు ఎన్నికలకు దీనికి ముడిపెడతారండి, ఎన్నికలకు దీనికి ముడిపెడతారు, మతపరంగా ప్రజల్ని విభజిస్తారు. ఆంధ్ర రాష్ట్రంలో అదే కనుక జరిగితే చంద్రబాబు నాయుడు నష్టపోతాడు, జగన్మోహన్ రెడ్డి నష్టపోతాడు, అది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆ మతం అనేటువంటి ఇష్యూను పొలిటికల్ ఇష్యూగా జనం మధ్యలోకి తీసుకుని రావడం కంటే దేవాలయాల మీద దాడుల్ని మీరు తీవ్రంగా పరిగణించి కాపలా పెడతారా, సిబిఐ కప్ప చెప్తారా, ఇంకో దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిదే నేను చెప్పదలుచు. రైట్. భాను ప్రకాష్ రెడ్డి గారు, నాకు ఎందుకో కొంచెం మరి అది నిర్వేదం అనాలా లేకపోతే వేదాంతం అనాలో తెలియదు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు కలియుగం క్లైమాక్స్ లో ఉంది అని. మీకేమన్నా అర్థమైందా? వాళ్ళ ఆలింగనం చేసుకుంటాడు స్వామి, ముద్దు పెడుతున్నాడు స్వామి ఏమన్నా మాట్లాడమని చెప్పడం, అలాంటి మాటలు ఏమి జరుగుతుందన్నా? కలియుగం ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు ఉంది, అది కూడా ఎవరికి తెలియదు, ఎంతకాలం ఉందో తెలియదు, క్లైమాక్స్ లో ఉందని ఎలా అన్నారు ముఖ్యమంత్రి? కొన్ని లక్షల సంవత్సరం ఉంది వాళ్ళకి. ఏదైనా మన హిందూ ధర్మం గురించి, హిందూ విశ్వాసాల గురించి తెలుసాలంటే మాటలు మాట్లాడరు. గౌరవ ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరిగే ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఒక పక్క మా మనోవేదన బాధపడుతుంటే ఎంతసేపు పథకాలకి ఈ దీని ఉన్నటువంటి దీనికి మ్యాచ్ చేస్తారు? నాకు తెలిసి కలియుగం అనేది కూడా హిందూ దీంట్లోదే కదా, అంతే కదన్నా. అంటే దాని అర్థం ఏంటి, హిందూ మతం క్లైమాక్స్ లో ఉంది అనుకోవాలనా? అందుకనే దానికి వారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి, దాని అర్థం పరమార్థం వారి మళ్ళీ చెప్తే బాగుంటుంది, దానికి అర్థం పరమార్థం మళ్ళీ రాష్ట్ర ప్రజలకు చెప్తే బాగుంటుంది. కానీ ఒకటే చెప్తున్నామన్నా, దయచేసి ఇలాంటి దాడుల్ని సహించే ప్రసక్తే లేదు,
రాబో రోజులే మళ్ళీ మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అరాచకాల్ని అరికట్టలేకపోతే జరగబో పరిణామాలు అన్నిటికీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. హిందూ సమాజం దీని దగ్గర నుండి గమనిస్తా ఉంది. దీని ద్వారా పీఠాధిపతుల మాట ఫైనల్ గా ప్రజల విశ్వాసం చూరగొనాలంటే ఈ రాజకీయ పార్టీల మీద బురద జల్లడమో లేకపోతే నిజాలైతే పట్టుకుని శిక్షించాలి, అంతేగాని ఒట్టొట్టి మాటలతో కాకుండా ప్రజలు పర్టికులర్గా ఈ మనోభావాలు దెబ్బతింటున్న ప్రజల మనో నమ్మకం చూరగొనాలంటే ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ఈ మంత్రులు వాళ్ళు ఎలాగో ఆగరు, ఆగమన్నా ఆగరు, కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? శ్రవణ్ కుమార్ గారు బ్రీఫ్గా. ముఖ్యమంత్రి గారు రాజ్యాంగాన్ని ఇంకొకసారి చదవాలి, అదొకటే. ఇంకొకసారి అంటే అంటే ఎప్పుడో చిన్నప్పుడు 8వ తరగతిలోనో 10వ తరగతిలో చదివి ఉంటారు, ఆ తర్వాత బహుశా చదివి ఉండరు. అప్పుడు కూడా రాజ్యాంగం మొత్తం ఎక్కడ ఉంటుంది సార్? మీరు భలే చెప్తారు. ఎందుకు ఉండదు? చిన్నప్పుడు భారతదేశము సెక్యులర్ ఏదో అంబేద్కర్ గారికి సంబంధించిన పాఠాలు లేకపోతే అటువంటి కొన్ని సెక్షన్లు కొన్ని వస్తాయి, కానీ రాజ్యాంగం అమూలాగ్రంగా ఇంతవరకు ఏ సిలబస్ లోనూ లేదు, అన్లెస్ లా ఎల్ఎల్బి వీటిలో తప్ప. అంటే అట్లీస్ట్ ఇంపార్టెంట్ చదివితే వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తులు, భారత రాజ్యాంగాన్ని నమ్ముకున్న వ్యక్తులు కాదు. పైగా శ్రవణ్ గారు ఇంకోసారి చదవాలని చెప్తున్నారు. ఏ రాజకీయ నాయకులు చాలా మంది, ఒక జగన్ గారు నేను నాకు తెలియదు ఆయన చదివారలేదు, కానీ రాజకీయ నాయకులు చాలా మంది ఒకసారే చదవరు, మీరు ఇంకోసారి అని చెప్తున్నారు. మీరు ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు కాబట్టి వారికి నా సలహా ఏంటంటే ఇంకొకసారి రాజ్యాంగం చదివితే అందరూ ప్రభుత్వం ఆయన చదవసం, కానీ ఆయన ఆయనకి అడ్వైజులు ఇచ్చేవాళ్ళు అయినా సరైన అడ్వైజులు ఇస్తే చాలు, ఆయన చదవసం లేదులే. వెంకటకృష్ణ గారు ఒకటి ప్రజల్ని ప్రజలుగా ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూడాలి. రెండు ఇంకొకటే మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో అన్నప్పుడే ఇలాంటి అనర్థాలు దొరుకుతాయి. ఫస్ట్ అది మనసులోంచి తీసివేసి ఈ 5 సంవత్సరాలు ఏం చేయాలి, 5 సంవత్సరాల తర్వాత ప్రజలు అనిపించుకుంటే తర్వాత వస్తుంది. అంటే 5 సంవత్సరాలు ప్రజలని అంతేగాని నేను 30 ఏళ్ళు ఉండాలి అనుకున్నప్పుడు ఇలాంటి తప్పులే జరుగుతాయి. దేవాలయాల మీద దాడులు మీరే చేయించారా అనే డౌట్ వస్తుంది, దళితుల మీద దాడులు మీరే చేయిస్తారా, ఏది సినిమా లీడర్ సినిమాలో చెప్తారు కదా, అన్ని ఉంటే వాడి దగ్గర ప్లేట్ లాక్కుంటే వాడు ఏం లేకుండా ఆలోచిస్తాడు అని. అలాంటి ఆలోచనలు రాకుండా 5 సంవత్సరాలు చక్కగా పరిపాలన చేస్తే ప్రజలు. థ్యాంక్ యూ వెరీ మచ్, భాను గారు అండ్ గఫూర్ గారు, రాజా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు.